హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మెత్తల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. దానిలో బాగా మెత్తల్ని శుభ్రం చేసుకునండి. బాగా నీట్గా శుభ్రం చేసుకుని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఒక నిమ్మరసం అండి, ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇవి బాగా టేస్ట్గా క్రిస్పీగా ఉంటాయండి. చిన్నపిల్లలు కూడా వద్దనకుండా, ముళ్ళులని భయం లేకుండా, ఈ మెత్తల్లోని ముళ్ళులు తక్కువగా ఉంటాయండి. అందుకని పిల్లలు కూడా తిన్నా వాళ్ళకి అడ్డబడడం అలాంటి గుచ్చుకోవడం అనే ఉండవు. ముళ్ళులు నవ్వులేసినా మెత్తగా నవ్వులు పడిపోతాయి అన్నమాట. అందులోనే గరం మసాలా వేయాలండి, తగినంత కారం వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని శుభ్రంగా దానికి పట్టేటట్లుగా కలుపుకోవాలండి. పచ్చిగా ఉన్న ఏమి ఇవి ఇరిగిపోవడం అవి అవ్వవు. ఇవి ఇంకా దాన్ని కారం అన్నీ పట్టుకుని బాగా గట్టి పడతాయి అన్నమాట చేపలు. దాన్ని ఒక కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఒక ఇష్టపడరు అనుకుంటే దానిలోనే కార్న్ఫ్లోర్ వేసుకుని కలుపుకోవచ్చండి. అది మన ఆప్షనల్ పూర్తిగా. నేనైతే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని ఎగ్ కలుపుతానండి. నేను కోడిగుడ్డు కలిపి బాగా దానిలో వాసన కలుపుకోవాలండి. దానికి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇది నాకు కొత్త అండి యూట్యూబ్. ఇది నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తే కనుక తప్పకుండా నా అందరూ షేర్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. నన్నందరూ మీరందరూ ఎంకరేజ్ చేయాలండి. కొత్త అండి నాకు యూట్యూబ్ అంటేనే నాకు కొత్త. ఇది రెండో వీడియో, మూడో వీడియో అంతే. మీరందరూ ఎంకరేజ్ చేస్తే నాకు కామెంట్ కూడా చేయండి, నేను ఎలా చేయాలి ఏంటి. మీ మోటివేషన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి. మీరు ఇచ్చే మోటివేషన్ బట్టి నేను ముందుకు వెళ్ళగలను. ఇంకా నేను వీడియోస్ బాగా వెళ్ళేలాగా మీరు ఎంకరేజ్ చేయండి. తర్వాత అవి ముందు కలిపెట్టుకుని ఉన్నాయి కదండి, అవి తీసి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి దానిలో ఆయిల్ పోయాలండి. ఆయిల్ పోసిన తర్వాత బాగా వేడెక్కాక ఆయిల్ పోసాక కొంచెం ఆయిల్ మరిగాక దానిలో ఉండి ముందు కలుపుకున్న ఉన్నాయి కదా, కొంచెం ఒకసారి చేతితో తిప్పుకొని అవి దానిలో వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. వేసి మొత్తం అన్ని ఫ్రై చేసుకోవాలండి. చేసుకుని అవి నెమ్మదిగా కలపాలండి. మరీ ఎక్కువగా కలిపినా అవి ఇచ్చిపోయిన చిన్నగా ముక్కు ముక్కలుగా అయిపోతాయి. అలా కాకుండా కొంచెం అలా రెండు సార్లు గరిటతో అలా కొంచెం అలా అలా అనుకుని, అంటే ఎక్కువ నేను ఆయిల్లో ఎక్కువ వేయకుండా, తర్వాత ఆయిల్ వేస్ట్ కదండి, అందుకని నేను కొంచెమే వేసుకున్నాను ఆయిల్. కొంచెంలోనే ఆ కొంచెంలోనే వేసి ఫ్రై చేశాను అన్నమాట. కావాలంటే మీ ఇష్టం, ఇంకా ఎక్కువ నూనె వేసుకుని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మళ్ళీ ఇప్పుడు వాడింది, మళ్ళీ తర్వాత వాడడానికి ఉండదు కదండి, వేరే కూరల్లో కూడా వేసుకోవడానికి ఉండదు. అందుకని నేను కొంచెమే నూనె వేసాను అన్నమాట. దానిలోనే ఫ్రై కింద మిగిలిన ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. చేసేసుకొని అవి క్రిస్పీగా అవ్వేంత వరకు ఉంచుకోవాలండి, ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత దానిలోనే ఉల్లిపాయలు, నిమ్మరసం పిండుకుని కూడా తినచ్చు. లేదు మాకు మన ఇష్టం అండి, అది పూర్తిగా మన ఆప్షనల్. కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. గరిటెతో తిప్పామంటే అవి ముక్క ముక్కలు కింద అయిపోతాయండి.
తీసుకొని దానికి పెట్టకూడదు, అన్నమాటగా ఒక్కొక్క ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలన్నమాట. నూనె ఎక్కువ వేసాను అనుకోండి, మనం అలా వేసేసినా అవి విడిపోతాయి అన్నమాట, నూనెలో ఎక్కువ నూనె మళ్ళీ. నేనైతే తక్కువ నూనె పోసి వేస్తున్నాను అన్నమాట, ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఎగ్ వేయండి, చూడండి ఎలా కలర్ ఎలా మారిందని. నేను ఫుడ్ కలర్ కూడా ఏమి వేయలేదండి, ఓన్లీ కారము ఎగ్ చూడండి రెడీ అవన్నీ. కారం చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. అందుకని అవి కలర్ వచ్చి బాగుంటాయి, అదే మీరు బాగా కూడా వేసుకోవచ్చండి.